Hello everyone, welcome to Shine India SR tutorial. Friends, manam ippudu 16th July 2020 ki sambandhinchina daily current affairs ni manam ippudu chuddam. Friends, naadu oka chinna request. Intavarku evaraina ma channel ni subscribe chesukokunda chustunnatlayite ventane ma channel ni subscribe chesukoni pakkane unna bell icon ni kuda activate chesi danlo all ane option ni kuda select chesukondi. Ila chestene mem pampe videos ki sambandhinchina notifications అందరికంటే ముందు మీకు మొబైల్ రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. 2019-2020 సంవత్సరానికి బ్రిటన్లో రెండవ అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుగా అవతరించిన దేశం ఏమిటి? ఆప్షన్ 2 భారత్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, భారతదేశం 120 ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టి యూకేలో 5429 కొత్త ఉద్యోగాలను సృష్టించింది. దీంతో 2019 సంవత్సరంలో అమెరికా తరువాత రెండవ అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులుగా నిలిచింది. 462 ప్రాజెక్టులు మరియు 20,131 ఉద్యోగాలను అందిస్తున్న అమెరికా మొదటి స్థానంలో ఉంది. తర్వాత భారతదేశం, జర్మనీ, ఫ్రాన్స్ మరియు చైనా మరియు హాంకాంగ్లు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల తన ఆటకు వీడ్కోలు పలికిన రనీమ్ ఎల్ వెల్లి వీరు ఏ ఆటతో సంబంధాన్ని కలిగి ఉన్నారు? ఆన్సర్, వీరు స్క్వాష్ ఆటతో సంబంధాన్ని కలిగి ఉన్నారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈజిప్ట్ స్క్వాష్ ఛాంపియన్ అయినటువంటి రనీమ్ ఎల్ వెల్లి తన ఆటకు వీడ్కోలును ప్రకటించారు. ఆమె ప్రపంచంలోని అగ్రశ్రేణి మహిళల స్క్వాష్ ప్లేయర్ మరియు ఈ ఏ క్రీడలోనైనా కూడా ప్రపంచ నెంబర్ వన్గా నిలిచిన మొదటి అరబ్ మహిళ. రనీమ్ ఎల్ వెల్లి మొదట 2018 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు టాప్ ర్యాంక్లోనే వీరు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, నైపుణ్యం ఉన్నవారికి స్థిరమైన జీవనోపాధి అవకాశాలను కల్పించడం కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏఎస్ఈఈఎం అనే పోర్టల్ను ప్రారంభించింది. అయితే ఏఎస్ఈఈఎం యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆన్సర్, ఆప్షన్ ఫోర్, ఆత్మనిర్భర్ స్కిల్డ్ ఎంప్లాయర్ మ్యాపింగ్. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఒకేసారి 50,000 మంది వరకు ఆన్లైన్ సమావేశాలలో పాల్గొనేలా దృశ్య మాధ్యమ సమావేశాల అంటే వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫామ్ బ్లూ జీన్స్ను ఆవిష్కరించిన సంస్థ ఏమిటి? ఆన్సర్, ఆప్షన్ 1, ఎయిర్టెల్. నెక్స్ట్ క్వశ్చన్, 2017-2019 సంవత్సరం నాటికి భారత్లో పోషకాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య ఎంత? ఆన్సర్, 18.92 కోట్ల మంది. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, వీధి బాలలు, బాల కార్మికులు, నిరాశ్రయులు అయినటువంటి చిన్నారుల్ని గుర్తించి వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రారంభించిన కార్యక్రమం ఏమిటి? ఆన్సర్, ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్-19 అనేటటువంటి కార్యక్రమం. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది ఏ అంశానికి సంబంధించి ప్రజ్ఞాత అనే పేరిట కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది? ఆప్షన్ 2. ఆన్సర్ ఏంటంటే, విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల నిర్వహణ. విద్యా సంవత్సరం ప్రారంభం ఆన్లైన్ తరగతుల నిర్వహణ. ఆప్షన్ 4.
దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ తరగతుల నిర్వహణపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ జూలై 14వ తేదీన ప్రజ్ఞాత అనే పేరిట మార్గదర్శకాలను జారీ చేసింది. ఆన్లైన్ తరగతుల కారణంగా విద్యార్థులు స్క్రీన్లపై గడిపే సమయం పెరుగుతోందన్న తల్లిదండ్రుల ఆందోళన నేపథ్యంలో ఈ మార్గదర్శకాలను రూపొందించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు రోజులో 30 నిమిషాలు మించరాదు. 1వ తరగతి నుంచి 8వ తరగతులకు 2 విడతలుగా ఒక్కో విడతలో 45 నిమిషాలకు మించకుండా నిర్వహించవచ్చు. 9వ తరగతి నుంచి 12వ తరగతులకు 4 విడతలుగా ఒక్కో విడతలో 30 నుంచి 45 నిమిషాల వ్యవధిలో తరగతులను నిర్వహించవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ వాన్ కర్మన్ అవార్డు 2020ను ఎవరు ఎంపికయ్యారు? అంతర్జాతీయ వాన్ కర్మన్ అవార్డు 2020కు ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ కె శివన్. వీరు ఇస్రో చైర్మన్ కె శివన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సంవత్సరం నాటికి పర్యావరణ హితంగా మారాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ 2030 సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్. వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో భారత్లో ఎంత మొత్తం పెట్టుబడులు పెట్టనున్నట్లు గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ జూలై 13వ తేదీన ప్రకటించారు? ఆన్సర్ సుమారు 75,000 కోట్ల రూపాయలు. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తుల కదలికలను పర్యవేక్షించేందుకు సంపర్క్ అనే పేరిట సాఫ్ట్వేర్ని రూపొందించిన సంస్థ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 డిఆర్డిఓ సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో నిలిచిన శ్రీ పద్మనాభ స్వామి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఇది కేరళ రాష్ట్రంలో ఉంది. ఆప్షన్ 3. ఓకే, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కేరళ రాజధాని తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణపై సుప్రీంకోర్టు జూలై 13వ తేదీన కీలక నిర్ణయాన్ని వెలువరించింది. ఆలయ నిర్వహణపై ట్రావెన్కోర్ రాజకుటుంబానికి హక్కులు ఉన్నట్లుగా తీర్పును చెప్పింది. ఆలయ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని నిర్వహణకు ప్రత్యేకంగా ట్రస్టును ఏర్పాటు చేయాలంటూ 2011 సంవత్సరంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకు తాత్కాలికంగా ఆలయ వ్యవహారాలు చూడడానికి తిరువనంతపురం జిల్లా జడ్జి ఆధ్వర్యంలో 5 సభ్యులతో పరిపాలనా కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయితే ఈ కమిటీలో అందరూ హిందువులే ఉండాలని సూచించింది. మరో సలహా కమిటీ కూడా ఏర్పాటు చేయాలని 4 వారాలలో ఈ ప్రక్రియ పూర్తి కావాలని పేర్కొంది. 9 సంవత్సరాల వాదోపవాదాల అనంతరం న్యాయమూర్తులు జస్టిస్ యుయూ లలిత ఇంకా జస్టిస్ ఇందు మల్హోత్రా వీరి ఆధ్వర్యంలోని ధర్మాసనం 218 పేజీల తీర్పును ఇచ్చింది. నెక్స్ట్ వన్. రెండు వేల ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి అంచనాలలో అదనంగా ఎంత శాతం రుణం తీసుకోవడానికి ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశాన్ని ఇచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 1 2%. నెక్స్ట్ వన్. కరోనా టీకాపై క్లినికల్ ప్రయోగాలు పూర్తి చేశామని ప్రకటించిన సెచెనో ఫస్ట్ మాస్కో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అనేది ఏ దేశానికి చెందింది? ఓకే, సెచెనో ఫస్ట్ మాస్కో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అనేది ఏ దేశానికి చెందింది? ఆన్సర్ ఇది రష్యా దేశానికి చెందింది. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. గ్యాంగ్స్టర్ వికాస్ దుబే వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన
ఏకసభ్య కమిటీ చైర్మన్ ఎవరు? ఆప్షన్ టూ జస్టిస్ శశికాంత్ అగర్వాల్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటన్లోని 5G నెట్వర్క్ నుంచి చైనాకి చెందిన ఏ సంస్థను బ్రిటన్ తొలగించింది? ఆన్సర్ హువావే అనేటటువంటి సంస్థను, హువావే. ఓకే, వివిధ దేశాల సమాచారాన్ని చైనా కంపెనీలు తమ ప్రభుత్వానికి అందిస్తున్నాయి అనేటటువంటి సందేహంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. హువావే ప్రధాన కార్యాలయం వచ్చేసి షెన్జెన్లో ఉంది. దీనికి సిఈఓగా రెన్ జెంగ్ఫీ ఉన్నారు. ఓకే, యునైటెడ్ కింగ్డమ్ అనేది ఏ దేశాలతో ఏర్పడింది అంటే ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ మరియు ఉత్తర ఐర్లాండ్ దేశాలతో యునైటెడ్ కింగ్డమ్ అనేది ఏర్పడింది. అయితే యునైటెడ్ కింగ్డమ్ రాజధాని, యూకే యొక్క రాజధాని లండన్. దీనికి ప్రధానిగా బోరిస్ జాన్సన్ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వన్, రాజ్యసభలో ఎవరి పేరు మీద ఉద్యోగుల సంక్షేమ పథకం ప్రారంభించబడింది? ఆన్సర్ అరుణ్ జైట్లీ, వీరి యొక్క పేరు మీద. రాజ్యసభ సచివాలయం దివంగత అరుణ్ జైట్లీ పేరిట ఉద్యోగుల సంక్షేమం పథకాన్ని ప్రారంభించింది. జైట్లీ ఎగువ సభలో సభ్యుడిగా ఉన్నందున అతని కుటుంబం అందుకున్నటువంటి పెన్షన్ ద్వారా దీనికి నిధులు సమకూరుతాయి. ఈ పథకం కింద సెక్రటేరియట్ యొక్క గ్రూప్ సి ఉద్యోగుల పిల్లలకు ఉన్నత విద్య కోసం 3 స్కాలర్షిప్లు ఇవ్వనున్నారు. అలాగే ఎవరైనా కూడా చనిపోయిన సమయాలలో అత్యవసర వైద్య పరిస్థితులలో ఉద్యోగులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఓకే, ఇక్కడ ఏ స్టేడియం పేరుని అరుణ్ జైట్లీ స్టేడియంగా మార్చారు అనేది క్వశ్చన్ అండి. ఆన్సర్ ఫిరోజ్ షా కోట్ల స్టేడియాన్ని అరుణ్ జైట్లీ స్టేడియంగా పేరు అనేది మార్చారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కరోనా వైరస్ని ఎదుర్కోవడానికి భారతీయ రైల్వే రూపొందిస్తున్న తొలి రైల్వే కోచ్ పేరేమిటి? ఆన్సర్ పోస్ట్ కోవిడ్ కోచ్. ఓకే, కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రత్యేకంగా ఈ బోగీని రూపొందిస్తున్నారు. దీన్ని కపుర్తలలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. నెక్స్ట్ వన్, రైల్ ఇన్ఫ్రా అండ్ మొబిలిటీ బిజినెస్ డిజిటల్ అవార్డ్స్ 2020 సంవత్సరానికి గాను ఇన్ఫ్రా బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ వేద్ ప్రకాష్ దుడేజా, వీరికి ప్రదానం చేశారు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.